ఇది మూర్ఖంగా వ్యవహరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు వారి యొక్క ప్రభుత్వం అమ్మా. అంతా చాలా క్లియర్ కట్ గా హౌస్ లో ఒకసారి కాదు రెండోసారి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళ మంత్రులు వెళ్ళి కలిసినప్పుడు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. యాజ్ పర్ అకార్డింగ్ టు ఎంఓయూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధాన్యం కొనుగోలు బియ్యం ద్వారా బియ్యం రూపంలో కొనడానికి సిద్ధంగా ఉన్నాయి. దట్ టు రారైస్ చాలా స్పష్టంగా కేటగిరికల్ గా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. పంజాబ్ 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 హర్యానా అనుకుంటే మాట్లాడుతున్నారు, మరి పంజాబ్ యొక్క క్వాలిటీ ఇక్కడ ఉంటుందామా? కన్సైన్మెంట్ ఎవరైనా కానీ ఎవరితోనో వ్యాపారం అయితా ఉంటే ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాను, నేను ఎక్స్పోర్ట్ కోసం పంపిస్తా ఉంటే నాట్ ఈవెన్ 1% తేడా ఉన్నా కానీ ఆ క్వాలిటీలో ఎంత పెద్ద కన్సైన్మెంట్ అయినా కానీ వాళ్ళు తిరిగి వాపసు పంపుతారు, లక్షల మీద కోట్ల మీద నష్టం జరుగుతాయి. అదేవిధంగా ఈ దేశంలో ప్రజలకు తినడానికి యోగ్యమైనటువంటి బియ్యం కావాలే కానీ మనం ఏది ఇస్తే అది తీసుకోవడానికి ప్రజలు ఒప్పుకోరు. రా రైస్ వాళ్ళ ఇంట్లోనే ఎవరు తినరు, పార్వల్ రైస్. సో అటువంటిప్పుడు దేశం అంతా కూడా అదే క్వాలిటీ రైస్ తింటున్నప్పుడు మీరు బలవంతంగా మీరు కొనండి అగ్రిమెంట్ ఉన్నప్పటికి కూడాను ఇప్పుడు ఇప్పుడు కొనండి అని చెప్పి చెప్తే అర్థం పర్థం లేనటువంటి ఆర్గ్యుమెంట్ చేయడం తప్ప ఇంకేం లేదు. మరి ఏ ఆధారంగా ఏ పేరు చేసుకొని ముఖ్యమంత్రి గారు మొన్న యొక్క సీజన్ బిగినింగ్ లో మీరు పంటలు వేయకండి మేము కొనబోము కేంద్రం కూడా కొనా అంటుంది అని చెప్పి చెప్పినారు. దాని కారణంగానేగా సుమారుగా 60-70 లక్షల యొక్క ఎకరాల నుంచి 35-38 లక్షల యొక్క ఎకరాలకు దిగింది. రాష్ట్ర వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ శాఖ అంతా కూడా రైతుల గురించి ఆలోచించి ప్లానింగ్ చేసుకోవాలి, దాని అనుగుణంగా ప్రజలకు మరి సేవలు అందించే ప్రయత్నం చేయాలి. అంతేగాని మీరు పండించింది రైతులు మీరు కొనండి మాకేం సంబంధం లేదని చెప్పడం బాధ్యత రాయడం కాకుండా ఇంకేంది? ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కాకుంటే ఇంకేం చెప్పాలి? ప్రజలకు అర్థమవుతలేదా? డెఫినెట్ గా అర్థమవుతున్నది, చూస్తా ఉన్నారు మీలాంటి టీవీలు అన్ని కూడా చూస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ రాష్ట్రానికి అర్థమవుతలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరికి కూడా అర్థమవుతలేదు. చాలా మొండిగా మూర్ఖంగా వ్యవహరిస్తున్నది ఒక ప్రభుత్వం. ఆ అధికారులు కూడా లెటర్ రాయమని లెటర్ రాయడం పొమ్మంటే పోవడం ఏది అర్థం కాదు సార్. అది కాదు, అకార్డింగ్ టు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని, నేను సంతకం చేశాను, నేను ఒక అధికారిని, నేను సంతకం చేశాను, బియాండ్ దట్ పోవడం మంచిది కాదు, మన యొక్క స్టాండర్డ్ సరిపోదని చెప్పే స్థితిలో ఉన్నారు ఎవరైనా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ? ఈ రకంగా ఈ రాష్ట్రంలో అయోమయానికి గురి చేసి రాజకీయంగా ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీని డిఫేమ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కుట్ర ఇంకేం లేదు. ఇప్పటికైనా అనవసరంగా రైతుల్ని ఇబ్బంది పెట్టకండి. ఇంకో 5-6 రోజులు అయితే కోతలు మొదలైతే ఇంకో వారం 10-15 రోజుల్లో కొనుగోలు స్టార్ట్ అవుతుంది. మీరు ఈ రాష్ట్రంలో మీరు కొని చాలా స్పష్టంగా ఇంకో మాట చెప్పినారు, కొందరు చెప్తా ఉన్నారు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి. ఎక్స్పోర్ట్ కన్నా క్వాలిటీ కావాలి. ఆ యొక్క అంతర్జాతీయ ఘాట్ ఒప్పందం మేరకు ఆ యొక్క ఎక్స్పోర్ట్ కూడాను ఈ ఫుడ్ సెక్యూరిటీ యొక్క ప్రోగ్రామ్ లో భాగంగా కొనేటువంటి ఒక రైస్ ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదని ఆ యొక్క అగ్రిమెంట్ లో ఉన్నది. అటువంటిప్పుడు మనం పంపనీకి వీల్లేదు, పంపనప్పుడు మనకు కొని లాభం లేదు. ఇప్పటికే ఇంకా 3 ఇయర్స్ యొక్క స్టాక్స్ ఉన్నాయి ఫార్మర్ రైస్, అవి కన్జ్యూమ్ కావట్లేదు. ఆ రకంగా మీరు కొంటారా, ప్రైవేట్ యాజమాన్యాల ద్వారా రైస్ మిల్లర్స్ ద్వారా మార్కెట్ చేస్తారా, రైస్ మిల్లర్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తారా? మీరు సపోర్ట్ చేయండి. లేదు, రైతుల యొక్క బాధను అర్థం చేసుకొని మీరు క్వింటల్ కో 250-300 రూపాయలు మీరు పెంచి తీసుకుంటే, బోనస్ ఇచ్చి తీసుకుంటే, ఆ యొక్క బ్రోకెన్ రైస్ అయితే ఉన్న నూకలు అంటామే ఆ నూకల యొక్క లాస్ రికవర్ అవుతుంది. లాస్ అయితే లాస్ కావాలి రాష్ట్ర ప్రభుత్వం. మీ యొక్క బాధ్యతను విస్మరించి కేంద్రం మీద నెపం నెట్టా అంటే ఎట్లయితుంది? ఇదేం భావం అంటే ఆప్షన్ కూడా లేదు కదా సార్, ఎందుకంటే మొత్తం ఉన్న 2500 రైస్ మిల్స్ లో పారాబాయిల్ రైస్ మిల్స్ ఎక్కువగా ఉన్నాయి కదా. సో ఆ స్థాయిలో కొన్ని రా రైస్ గా మార్చిచ్చే ప్రయత్నం అయినా సర్కారు చేసినా దానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా రాష్ట్రంలో? అదే స్టడీ చేయమని చెప్తున్నాను, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, కమిటీ వేయండి. ఏం చేస్తే ఈ యొక్క సమస్య నుంచి బయటపడతాయి రాష్ట్రం, ఈ రైతుల్ని ఏం చేస్తే ఆదుకోవచ్చు? రైస్ మిల్లర్స్ యొక్క మెషినరీ మార్చగలుగుతామా, లేకుంటే కొని ఒక 6 నెలల పాటు 1 ఇయర్ పాటు స్టాక్స్ పెట్టగలుగుతామా? పెట్టిన తర్వాత కొద్దిగా గొప్ప
క్వాలిటీ చేంజ్ అయ్యి మరి రా రైస్ గా తయారు చేసే అవకాశం. రైట్ శ్రీనివాస్ గారు మాట్లాడదాం.